సివిల్ సప్లై మంత్రి వారిని ఆంజనేయ స్వామి సెల్జీని పోతే పెద్ద గొడవ ఏంటండి, ఆయన చేతికి ఎన్ని తోడలు ఉంటాయి చూడండి, కాశీ తోడ మా తమ్ముడి చేతికి, ఏమో ఎప్పుడో ఇప్పవా అని అడిగాను నేను. అన్నా ఈ ఇప్పని ఎవరెవరో కట్టేస్తూ ఉంటాను, ఇవి అవి ఎప్పుడు ఆర్థిక అయ్యి ఉండాలి కానీ నేనైతే ఇప్పుడు అన్నాడు. అయితే ఆంజనేయ స్వామి చెయ్యిని పోయిన నష్టం లేదు అంటున్నాడు ఆయన. ఏంటండి భాష, దేవుడి మీద కూడా ఇలాంటి భాషే. బయట మాట్లాడండి, మీ మీ ఇష్టం వచ్చిన భాష బయట మాట్లాడండి. నాకు అది కూడా ఇష్టం లేదు. రాజకీయాలంటే బ్రదర్కి ఏమి సందేశం ఇస్తాం, మనం మాట్లాడే భాషనే నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అసెంబ్లీలో చూస్తాం ముఖ్యమంత్రిని, ఏ తిట్టు తిట్టు తిట్టు. రాజకీయాలు ఇది సభ్యత కాదండి. ఏ ముఖ్యమంత్రి ఉన్నా వాడి యొక్క సభ్యుల చేత సరైనటువంటి మంచి భాషను మాట్లాడచ్చాను. అరే హౌస్ అంటే సమాజానికి ఒక దేవాలయం ఇవ్వండి. మోడీ గారి కిందకి నమస్కారం పెడుతూ ఇంకో ఆయన అలా ఫోటో తీసుకోవడానికి నమస్కారం పెడతా, ఈ అవసరం అందరి చేత ఆనందిట్టించడం, ఏడదిట్టించడం, నవ్వడం, ఎంజాయ్ చేయడం, ఎవరో ఒకటి చేత తిట్టించడం ఇది మంచిది కాదు డెమోక్రసీలో. బీజేపీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఆ ధర్మం మీద తెలిపోయింది ఇవాడ. దీనికి కూడా చట్టబద్ధత ఉండాలి. ఎవరు ఎలాంటి భాషను వినియోగించాలనే దాని మీద కూడా చట్టబద్ధత ఉండాలి అనేది భారతీయ జనతా పార్టీ యొక్క అభిప్రాయం. భారతీయ జనతా పార్టీ పాలసీ చేయబోతుంది రాబోయేటువంటి రోజుల్లో. రాజకీయ నాయకుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, దేవుడి మీద ఇతర యొక్క పార్టీల మీద నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎంజాయ్ చేయడానికి కాన్స్టిట్యూషన్గా ఎవరైతే ప్రమాణం చేశారో వాడికి రైట్ లేదండి. ఇట్స్ నాట్ ఎ గుడ్ అడాప్ట్ ది ఇన్స్టిట్యూషన్స్ కంట్రోల్ చేస్తున్నారు. తీరవలసిందే ఇలాంటి భాషని ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఏమిటండి వాడు అలా మాట్లాడుకుంటున్నది, తప్పండి అంటే ఎంజాయ్ చేయడం. రాజకీయాల్లో ఎంజాయ్ చేయడానికి రాలేదండి, ఒకరిని తిట్టించడానికి రాలేదండి. నేను చెప్పిన విషయాలు చేయడానికి వచ్చాం రాజకీయాల్లో. 2 రూపాయలు 6 రూపాయలు కోడిగుడ్డు అమ్ముతుంది, 150 రూపాయలున్నర కోడిగుడ్డు పెడుతున్నారు ప్రేదవాడికి. 1 కోటి మందికి 100 రూపాయలున్నర కోడిగుడ్డు తింటున్నారండి. 6 రూపాయలు కోడిగుడ్డు అండి, అది పెట్టాలండి. అది చేయడానికి వచ్చారు వీడు, నవ్వడానికి కాదు, వాడు తిట్టించడానికి కాదు. దిస్ ఇస్ ది ఎజెండా ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ. 60 గ్రాములు కోడిగుడ్డు పెట్టించలేదండి, నేను తప్పక బాగా చెప్తున్నా. ఇది చర్చ అవ్వాలి, ఇది చర్చ అవ్వాలి. ఇలాంటివి అనేక విషయాలు నేను ఆవేదనతో మాట్లాడుతున్నాను. వీళ్ళు ఇవి మర్చిపోతున్నారు, ఇలాంటివి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, దాంట్లో మనం పడుతున్నాం. దయచేసి ఇలాంటి భాషను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించడాన్ని ఉపయోగించడాన్ని దేవుణ్ణి ఆ విధంగా మాట్లాడని భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో హర్షించదు. వెంటనే మంత్రి విత్డ్రా చేసుకోవాలి. దీనికి ఈరోజున భారతీయ జనతా పార్టీ 3 గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో మేము ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి, భగవంతుడా ఆంజనేయ రక్షించిన ఆయన ఈ బ్రదర్ని అని వారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి, వారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వారికి ఒక మంచి సందేశాన్ని ఇలాంటి వాడికి జ్ఞానోదయం కలిగించే ఆంజనేయ అని వారికి ఒక పేపర్ ఇస్తాం 3 గంటలకి. ఒక త్రస్తుతో ఇస్తాం, ఒక శాంక్టిటీతో ఇస్తాం, ఒక పవిత్రతో ఇస్తాం. రాజకీయాల్లో ఇలాంటి జరగకూడదు అనేటువంటి సందేశాన్ని, ఆలోచన నిర్మాణం చేయడం కోసం ఈ అంశాన్ని ఇస్తూ పోలీస్ స్టేషన్లో అనంతరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారి మీద కేసులు బుక్ చేయమని ఈ భాష వినియోగించినందుకు అన్ని పోలీస్ హౌస్ ఆఫీసర్స్కి అందరు కూడా మండల స్థాయిలో రిప్రజెంటేషన్ ఇస్తాం. ఈవేళ విజయవాడ దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ 3 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుంది. పోలీస్ ఆఫీసర్లు తీసుకుంటారు పాపం కాగితాన్ని, కానీ తీసుకోవడం కాదు. సెక్షన్ 295A 153A ఈ సెక్షన్ ఆయనకి ఇంప్లికేషన్ అవుతాయి. దీంతో వారి మీద కేసులు పెట్టమని మేము డిమాండ్ చేస్తున్నాం. పాప ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఉండే ప్రతిపక్షానికి వాళ్ళు కూడా ధర్మం గురించి చాలా బాగా గుర్తొచ్చేసింది. ఆయన కూడా చిట్టీలు పెట్టేస్తున్నారు. మన సంస్కృతి మూలం సనాతన ధర్మమే అని చంద్రబాబు నాయుడు గారు ఒక చిట్టు పెట్టారు. అంత ధర్మం అయితే ధర్మరాజుని ఎందుకు తిప్పేస్తాడు ఈయన? ధర్మం మీద అంత గొప్ప ఉంటే ఎన్టీ రామారావు లాంటి ధర్మరాజుని ఎందుకు తిప్పేశాడండి? ధర్మం మీద గౌరవం, ధర్మానికి మూల పురుషుడు ఎన్టీ రామారావు, ఆయన ధర్మరాజు. ఆ ధర్మాన్ని దింపేసినటువంటి అధర్మం, ఈయన ధర్మం గురించి మాట్లాడేటువంటి హక్కు ఉందా? సంప్రదాయాన్ని మార్చ